అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చితే ఇమీడియట్గా లైక్ చేయండి నిన్న దాదాపుగా పదకొండు వేల లైక్స్ వచ్చాయి అంటే మన ఛానల్ పదకొండు వేలు పన్నెండు వేల లైక్స్ దగ్గరే ఆగిపోతున్నాం పదిహేను వేలు రీచ్ అవ్వలేకపోతున్నాం సో వీలైతే పదిహేను వేలు వచ్చేలా చూడండి మీరు ఏం లేదు నేను రోజు లైక్స్ ఎందుకు అడుగుతున్నానంటే యూట్యూబ్లో ఒక ఇంటర్నల్ ఆల్గార్థం ఉంటుంది టెక్నికల్ ఆల్గార్థం సో ఆల్గార్థం ఏం చేస్తుంది అంటే ఒక వీడియో మీరు ఓపెన్ చేసిన వెంటనే కాసేపు చూసి లైక్ చేశారనుకోండి అప్పుడు ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పి యూట్యూబ్ బోట్లు దీన్ని ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తాయి కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మన ఛానల్ని హోమ్ పేజ్లో పెడతాయి అనమాట దానివల్ల కొంచెం వ్యూస్ పెరుగుతాయి పెరిగే అవకాశం ఉంటుంది నేను మొదటి నుంచి కూడా ఇట్లా ఆర్గానిక్ రీచ్నే నమ్ముకున్నాను ఇలా కాకుండా గ్రూపుల్లో తోయడము నేను ఏ ఒక్క గ్రూప్లో కూడా మన వీడియో లింక్ పెట్టను ఏ ఒక్క ఈవెన్ మన వాట్సాప్ ఛానల్లో కూడా వీడియో లింక్ పెట్టడానికి నేను ఇష్టపడను అంటే ఆర్గానిక్గా వాళ్ళకు వాళ్ళే కావాలని రావాలి సబ్స్క్రైబర్స్ ద్వారానే కొత్త వాళ్ళు చూడాలని ఆలోచన అందుకే నేను అన్నిసార్లు అడుగుతా సరే వీలైతే లైక్ చేయండి తర్వాత ఈరోజు కొంచెం లేట్ అయింది సండే కదా కొంచెం బయటికెళ్ళి రావడంతో బాగా లేట్ అయింది రేపటి నుంచి లేట్ ఉండదు తర్వాత అమరావతి టూ పాయింట్ జీరో రాజధాని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు మూడేళ్లలోగా పూర్తి చేయాలని ఆదేశం సిఆర్డిఏ కార్యాలయ భవన పనులతో పునః ప్రారంభం విధ్వంసం ముగిసింది నిర్మాణం మొదలైందని వ్యాఖ్య వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో ఏడు వేల కోట్ల అదనపు భారం పడిందని ధ్వజం సో రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కలలుగొంటున్న రాజధాని గత ఐదేళ్లలో విధ్వంసమైన రాజధాని మళ్ళీ పునర్నిర్మాణానికి నిన్న శ్రీకారం పడింది చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులను పునః ప్రారంభం చేశారన్నమాట ఒక మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై ఆరు ఎండింగు లేదా రెండు వేల ఇరవై ఏడు మిడ్ వచ్చేసరికి రాజధాని ఒక రూపురేఖల్లో అయితే ఉంటుంది ఒక రూపురేఖలు అంటే కొన్ని అధికారులకు సంబంధించిన నివాస సముదాయాలు అయితేనేమి అలాగే ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో శాశ్వత భవనాలు రకరకాల శాఖలకు సంబంధించి ఇప్పుడు అక్కడ చెట్టుకొకడు పుట్టుకొకలు అలా ఉంటున్నారు ఇప్పుడు ఐఐ ఏపీఐసి వచ్చేసరికి ఒక దగ్గర ఉంటుంది అలాగే ఏపీఎండిసి వచ్చేసరికి మరో దగ్గర ఉంటుంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇంకో దగ్గర ఉంటుంది అలా ఒక్కో శాఖ కార్యాలయాలు ఒక్కో చోట ఉంటాయి మంగళగిరి తాడేపల్లి విజయవాడ అక్కడ ఇక్కడ అలా ఉంటాయి అన్నమాట వాటన్నింటినీ కూడా అమరావతి ఆ లింగాయపాలెంలోనో అక్కడ అక్కడెక్కడో అలా పెట్టాలనేది ఆ చుట్టుపక్కల తుళ్ళూరు ఆ చుట్టుపక్కల ఆ పది ఆ పదకొండు గ్రామాల పరిధిలో పెడితే అదంతా కూడా రాజధాని కళ సంతరించుకుంటుంది కాబట్టి వాటికి శాశ్వతమైన బిల్డింగులు కావాలి ఆ బిల్డింగుల నిర్మాణమే రాజధాని నిర్మాణం అవి నిర్మాణం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీలు రావడము ఐటీలు రావడము ఫార్మా కంపెనీలు రావడము హాస్పిటల్సు స్కూల్సు జనావాసాలు ఇవన్నీ పెరుగుతాయి అప్పుడు వరద లేదు బురద ఉండదు ఏమీ ఉండదు అక్కడ ఆ ప్లేస్ ఖాళీ ఉండే కొద్దీ వరద వస్తుంది ఖాళీగా ప్లేస్ ఉంటే కదా వరద వస్తుంది ఇప్పుడు మీ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే నీళ్ళు ఉంటాయి కదా అక్కడే ఇల్లు కడితే నీళ్ళు ఉండవు కదా సో ఇప్పుడు అమరావతి వరద వచ్చింది అమరావతి బురద వచ్చింది అని వైసీపీ బ్యాచ్ ప్రచారం చేయడానికి కారణం అదే ఆ ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి దానిలోకి వరద వస్తుంది అంతే తప్ప రోడ్లు బిల్డింగ్లు మునిగిపోవట్ల సో అది అందుకని రెండు రెండున్నర సంవత్సరాల్లోగా అమరావతి పూర్తవుతుందని పూర్తి ఒక సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్స్ వస్తాయని ఆశిద్దాం అదే ఈరోజు బ్యానర్ వార్త అనమాట ప్రజా రాజధాని మళ్ళీ పురుడు పోసుకుంది ఐదేళ్ల నిర్లక్ష్యం అనచవేతలకు తెరదించుతూ ప్రజా రాజధాని అమరావతి మళ్ళీ పురుడు పోసుకుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్రుల రాజధాని అమరావతి అది మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని రైతుల మహాపాదయాత్రపై వైకాపా కుతంత్రాలు సాగవంటూ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండున తాను ఎక్స్లో పోస్ట్ చేశానని గుర్తు చేశారు ఎట్టకేలకు విధి తన బంధాన్ని మార్చుకుంది ఇటుకతో ఇటుక హృదయంతో హృదయం ద్వారా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది అని చెప్పుకొచ్చారనమాట తర్వాత విత్తనాలు నాటు విపత్తులు దాటు పైరు రక్షణలో డ్రోన్లది ప్ర కీలక పాత్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులు అడవుల సంరక్షణలో పరిరక్షణలో సహకారం ఎక్కడ ఎలా వాడగలమనే దానిపై ముప్పై ఒక ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలు ఈ నెల ఇరవై రెండు ఇరవై రెండు అంటే ఎల్లుండి నుంచి ఒక రెండు రోజుల పాటు అమరావతిలో డ్రోన్ సమ్మిట్ ఉంది కదా సో ఈ డ్రోన్లని ఎలా వాడొచ్చు ఏ ఏ శాఖల్లో ఏ విధంగా వాడొచ్చు అనేది రకరకాల విభాగాలు ప్రతిపాదిస్తున్నాయి ఇప్పుడు డ్రోన్లతో కొంతమంది రైతులు చేస్తున్నారు చాలా చోట్ల డ్రోన్లతో పురుగు మంది అది పిచికారీ చేస్తారు అది కొన్ని చోట్ల అంటే వ్యవసాయంలో వాడుతున్నారు అలాగే మొన్న వరద వచ్చినప్పుడు డ్రోన్ల సాయంతో కొంత ప్యాకెట్లు అవి అందించారు అంటే మనుషులు ఎల్లలేని చోటకి అవి పైనుంచి వచ్చి అందించాయి కొన్ని చోట్ల మనం చూసాం విజయవాడలో అట్లా డ్రోన్లు ఏ ఏ రంగంలో ఎలా ఉపయోగపడతాయి అసలు అడవుల్లో ఎక్కడో ఏదో తిరుగుతూ ఉంటుంది కనిపించదు ఏ పుల్లో సింహమో తిరుగుతూ ఉంటుంది కనిపించదు సో అటువంటి చోటకి మనుషులు ఎక్కడో దూరంగా ఉండి డ్రోన్లకి కెమెరా కట్టి అక్కడికి పంపిస్తే అది షూట్ చేసుకొని వస్తుంది దాని లొకేషన్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాల శాఖలు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా డ్రోన్లను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద ఒక ఫైల్ ఒక ప్రతిపాదనలు సిద్ధం చేశాయి అన్నమాట సో డ్రోన్ల వినియోగాన్ని ఎక్కువగా పెంచితే సాంకేతికత ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి అనేది ప్రభుత్వ ఆలోచన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడం ఆహార సామాగ్రిని చేరవేయడం ప్రకృతి వైపరీత్యాల తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు వరద ప్రాంతాల విహంగ వీక్షణ చిత్రాలను అవి అందించడం వల్ల సహాయక చర్యలు వేగవంతమవుతున్నాయి అని మొత్తం రాసుకొచ్చారు వ్యవసాయ పట్టణ పంచాయతీ కార్యాలయాలు విపత్తులు అటవీ దేశ సరిహద్దు రక్షణ జాతీయ జాతీయ రహదారులు ట్రాఫిక్ నియంత్రణ ఇలా అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది తమ కార్యకలాపాలకు డ్రోన్ సేవలు కృత్రిమ మేధావి జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సిద్ధమవుతున్నాయి సో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారి కంటే వేరే బెస్ట్ ఎవరు ఉండరు ఆ విషయం అందరికీ తెలుసు గతంలోనే ప్రూవ్ అయింది సో అందుకని ఇప్పుడు అదే చేస్తున్నారు గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా అనంతపురం ఆ ప్రాంతంలో రెయిన్ గన్స్ వాడారు తెలిసే ఉంటుంది అక్కడ రెయిన్ గన్స్ బాగా ప్రమోట్ చేశారు కరువు ప్రాంతంలో ఇప్పుడు చూసుకుంటే పీఠానికి భూ కేటాయింపులు రద్దు వచ్చే కేబినెట్లో ఆమోదం అప్పట్లో అప్పనంగా పదిహేను ఎకరాలు కట్టబెట్టిన వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కోట్ల రెండు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన భూమి పదిహేను లక్షలకే సంతర్పణ గ్రూపై భక్తితో అడ్డగోలుగా మినహాయింపులు ఇచ్చిన జగన్ బహ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని యజ్ఞాలు హోమాలు పూజలు అవన్నీ చేసిన శారదా పీఠానికి మరి సీఎం అయిన తర్వాత ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన భూమిని పదిహేను లక్షలకు ఇచ్చారంట వీరైతే మీరు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పూజలు పునస్కారాలు అన్నీ చేయండి ఈ నాలుగేళ్ళు చేయండి మీరు చేయడానికి మహా అయితే ఒక పది లక్షలు ఖర్చు అవుద్ది రేపు పొద్దున్న ఆయన సీఎం అయ్యాక ఏమో మీ లక్క అంటే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు భూములు ఇస్తారేమో వీలైతే చేయండి మీకు పూజలు రాకపోయినా నేర్చుకొని మరి చేసేయండి విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్ర చెందిన శారదాపేటానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన పదిహేను ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ స్వాములేంటో వాళ్ళ లీలలేంటో వాళ్ళ భూములేంటో వాళ్ళ మాయలేంటో వాళ్ళ పూజలు పునస్కారాలు యజ్ఞాలు ఏంటో ఇవన్నీ కూడా చివరికి రాజకీయాన్ని కంట్రోల్ చేయడానికి పవర్ చేతుల్లోకి తెచ్చుకోవడానికి లాబీ చేయడానికి ఇదో ఇదిగో ఇలా అప్పనంగా కొట్టేయడానికి ఇటువంటి స్వామీజీలు అవసరమా మనకి ఆలోచించండి ఎందుకండి స్వామీజీలు పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళ అంటే ఉన్నంతవరకు పరిధి పరిమితిలో ఉన్నంతవరకు ఇబ్బంది లేదు పరిధి పరిమితుల్లో ఉన్నంతవరకు ఇబ్బంది లేదు ఇట్లా ప్రజల ఆస్తుల మీద ప్రజా సంపద మీద ప్రజాధనం మీద కొన్నేస్తేనే వాళ్ళని తిరస్కరించాలి ఆ ప్రాంతంలో ఉండనీయకూడదు కూడా సో విశాఖపట్నం వాసులు కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాసులు కానీ ఆలోచించాలన్నమాట ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు ఏ వాళ్ళకు ఆస్తులు ఉండవా బోల్డ్ ఉంటాయి పేదల ముసుగులో వైకాపా నేతల దోపిడీ ఆ పార్టీ వారికే నివాస సాగు భూముల దారాదత్తం భూ సమీకరణలో వందల కోట్లు కొట్టేశారు సిద్ధమవుతున్న నాటి అక్రమాల చిట్టాలు గత వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల స్థలాలు సాగు భూముల పట్టాల పంపిణీ వ్యవహారాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి కరెక్టే అదో పెద్ద స్కామ్ అవి కూడా బయటకు వస్తున్నాయి తర్వాత ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి నిప్పు పెట్టిన స్నేహితుడు చావు బతుకుల మధ్య బాలిక పోలీసుల అదుపులో నిందితుడు జీవితంపై ఎన్నో ఆశలు ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై స్నేహితుడు ముసుగులో ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు కలవడానికి రమ్మని చెప్పి పెట్రోల్ పోసి నిప్పంటించాడు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ సమీపంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలిపిన మేరకు బాధిత బాలిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి గుండె తరుక్కుపోతుంది ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియట్లేదు దారుణమైన ఘటన దారుణమైన ఘటనలు ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లే ఆడపిల్లలు వెళ్ళినా కాలేజీలకి వెళ్ళినా ఇంటికి వచ్చే వరకు కూడా భంగే భయమే ప్రభుత్వం కూడా కఠిన కఠిన చట్టాలు కఠిన చర్యలు ఏమీ తీసుకున్నట్టు నాకైతే కనిపించట్లేదు ఏదో శ్రద్ధలు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు అంతే మీడియా ముందుకు వచ్చి పోజులు కొడుతున్నారు తప్ప యాక్షన్లోకైతే దిగట్లేదు నవంబర్ పదమూడున విశాఖలో ఏపీ ప్రక్యూర్మెంట్ సదస్సు నూతన పారిశ్రామిక విధానం భేష్ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందంట ఓకే భద్రమైన కారే కొంటున్నారా ఆధునిక ఆధునిక ప్రమాణాలతో వాహనాలు తయారీ ప్రమాదాల నివారణకు బహుళ వ్యవస్థలు నెట్ క్యాప్ రేటింగు ఆడాస్తులను తెలుసుకోండి కారు కొనే సమయంలో అడగాల్సినవి ఇవే సో కారు కొన్నప్పుడు భద్రమైన కారు కొంటున్నారా లేదా అనేది సో మనం అంటే జీవితంలో ఒకసారి కొంటాం కారు నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా జీవితంలో ఒకసారి కొంటారు సో అవి కొన్నప్పుడు అది సేఫ్టీ ముందు మెయిన్ అందరూ ఏంటంటే మైలేజ్ చూస్తారు ప్లస్ దాని రీసేల్ వాల్యూ చూస్తారు కానీ ముందు మనం చూడాల్సింది సేఫ్టీ కారు కొనేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది సేఫ్టీ నాకు అది ఒక కారు వాడిన తర్వాత తెలిసింది ఫస్ట్ నేను ఎప్పుడు రెండు వేల ఇరవై అంటే మన ఛానల్ పెట్టకముందే నేను ఈనాడులో ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో శాంట్రో కొన్నాను తక్కువలో సో అది కొన్నాళ్ళు వాడిన తర్వాత దాని వాడకము దానిది మొత్తం వివరాలన్నీ తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండింగ్లో స్క్వాడా కొన్నాను కుషక్ స్క్వాడా ఎందుకు కొన్నానంటే నేను ఎక్కువగా జర్నీలు చేస్తుంటాను కాబట్టి ఎక్కువ నేనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి డే అండ్ నైట్ జర్నీలో ఉంటాను మ్యాక్సిమం ఒక్కోసారి సో అప్పుడు అన్ని రకాలుగా సేఫ్ అది సో ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్ అనమాట రేటింగ్స్ అందుకే అది తీసుకున్నాను స్క్వాడా కుషక్ అందుకే ఫస్ట్ భద్ర భద్రత చూడాలి కారు విషయంలో తర్వాత ఇవన్నీ అయిపోయి మూడో పేజీకి వెళ్ళాలి మూడో పేజీ లేదు ఐదో పేజీకి వెళ్దాం భద్రమైన కారే కొంటున్నారని చెప్పి లోపల కూడా ఇచ్చారు పెద్దది ప్రాంతీయ గ్రంథాలయాల వ్యవస్థ బలోపేతం విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ విశాఖలోని నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ లోకేష్ గారు ఈ మధ్య ఎక్కువగా విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారా ఎక్కువగా విశాఖపట్నం వెళ్తున్నారు నెలకి ఒక మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటున్నారు వెళ్ళి అక్కడ ఉంటున్నారు ఎక్కువగా ఎందుకంటే మన రాష్ట్రానికి అమరావతి తర్వాత లేదా అమరావతి కంటే ముందు విశాఖపట్నం చాలా కీలకమైంది ఆల్రెడీ డెవలప్ అయింది ప్లస్ అక్కడ చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఉండడానికి అక్కడ పరిశ్రమలకు కూడా అనువైన ప్రాంతం అనువైన ప్రదేశాలు ఉన్నాయి ఐటీ ఐటీ ఫార్మా లాంటి సెక్టార్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉందన్నమాట తప్పుడు ఆరోపణలు చేస్తే మీ పైన ఉంటాయి జగన్ను హెచ్చరించిన మంత్రి లోకేష్ ఆయన పనే అది సాక్షి మీద కేసులు కడితే అబద్ధపు వార్తలు రాశారని సాక్షి మీద కేసులు కడితే రోజుకు నాలుగైదు కేసులు పెట్టాలి అబద్ధపు ఆరోపణలు చేశారని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే రోజుకు నాలుగైదు కేసులు కట్టాలి ఆయన మీద కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం రాష్ట్ర వృద్ధి పథంలో డ్రోన్ సమిట్ కొత్త అధ్యాయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓకే ఉన్నతాధికారి వేధింపులపై రైల్వే ఉద్యోగిని ఫిర్యాదు జిఎం దృష్టికి తీసుకువెళ్ళని పురంధేశ్వరి ఓకే మీకు తెలుసో లేదో మా ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఒక వీడియో చేశాను వైకాపా నేత చిత్రహింసలు పెట్టారు పోలీస్ పోలీసులు అవుట్ తాగించి నారకం చూపించారు నూజువీడికి చెందిన ఓ మహిళ ఆరోపణ ఆమె ఒక బ్యాంక్ మేనేజరు ఆమెను కూడా పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు పెట్టారు ఈ వీడియో ఒక బ్యాంక్ మేనేజర్కి సంబంధించిన వ్యవహారం బయటకు రాబోతోంది అనేది ఒక నెల రోజుల కిందట నేను చేశాను ఆ వీడియోని నేను చూపిస్తూ ఈ అంశం ఏంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది కూడా కాదంబరి జత్వానీ లాంటి వ్యవహారమే బయటకు వస్తుంది పెద్ద సెన్సేషన్ ఇది కూడా చెప్తా మళ్ళీ కర్ణాటకలో నరబల్ అంట జోదం పేచి పోలీసులను పట్టించింది సిఐఎస్ఐ సహా నలుగురు సస్పెన్షను అమరావతికి ఇచ్చే పదిహేను వేల కోట్లు గ్రాంటే రుణం తీసుకుంటుంది కేంద్రమే ఇదిగోండి పాపం వైసీపీ వాళ్ళు బెంగ పెట్టేసుకొని జ్వరం పెట్టేసుకున్నారు అమరావతికి అప్పే ఇచ్చారు డబ్బులు రావట్లేదు అది గ్రాంట్ కాదు అది అప్పే ఇచ్చారని కానీ కాదు అది గ్రాంటేనంట ఆ రుణం తిరిగి చెల్లించేది కేంద్రమేనంట అర్థమైంది కదా పాపం వైసీపీ వాళ్ళు బెంగ పెట్టుకున్నారు కదా వాళ్ళ కోసం అనమాట ఆ వార్త నాటి టెండర్ల దాహం ఐదు వందల ఎనభై ఆరు కోట్ల భారం తుంగభద్ర కాలువల ఆధునికీకరణ పనులు పెండింగ్ బకాయిలు చెల్లింపుల బడ్జెట్ కేటాయింపులు లేకుండానే బోర్డు టెండర్ల ఆహ్వానం నేను ఎస్టీ మహిళని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ప్రభుత్వం మారిన చర్యలేవి ఉపాధ్యాయుల సిఫార్సుల బదిలీలో యాభై కోట్లు మింగేశారు అక్రమాలకు పాల్పడిన ప్రతాప్ రెడ్డి ఇంకా అదే పదవిలో ఉన్నత విద్యా విద్యామండలిలో గోల్మాల్పై చర్యలు శూన్యం అబ్బా ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి ఇంకా ఆయన అదే పదవిలో ఉన్నాడంట ఆ ఆయన కలెక్షన్ చేసిన దానిలో వీళ్ళు వాటాలు తీసుకొని ఉంటారు ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరు వల్ల బ్రహ్మనాయుడు అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు జేసీబీతో ఇల్లు కూల్ చేశారని బాధితులు ఆవేదన ప్రజావేదిక వెల్లువెత్తిన ఫిర్యాదులు ఓకే ఇవి ఈనాడులో అంశాలు సాక్షికి వెళ్దాం ఈనాడు చదువుతున్న గుండె ఎందుకో సాక్షి సాక్షి అని కొట్టుకుంటుంది అందుకే మనం వీలైనంత త్వరగా సాక్షి చదివేయాలి కళ్ళు అన్నీ ఈనాడు మీద ఉంటాయి కానీ మనసు మాత్రం గుండె సాక్షి మీద ఉంటుంది అన్నమాట సర్కారుకు నిర్లక్ష్యపు సుస్థి ఈ రోగానికి మందేది ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీ మూడు బాగున్నప్పుడు కాస్త సరదాగా ఆస్వాదించాలి వార్తలను ఆస్వాదించాలన్నప్పుడు సాక్షి ఛానల్ చూడండి వీలైతే కొమ్మనేని శ్రీనివాస్ గారి డిబేటో లేదంటే ఈశ్వర్ గారి న్యూస్ ఎడిషన్ అది చూడండి మంచి కామెడీ ఉంటుంది సాక్షి ఛానల్ని ఎంజాయ్ చేయాలి ఆస్వాదించాలి వాళ్ళ మీద మనం కోపం పెంచుకోకూడదు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు దాన్ని ఎంజాయ్ చేయాలి నిజమా కాదా అనేది మన మైండ్కి తెలుసు కదా జూలై సినిమాలో బ్రహ్మానందం టైప్ అనమాట సాక్షి కూడా అక్కడ ఆ సినిమాలో అతను దొంగతనం చేసిన వెంటనే దొరికేస్తాడు ఈ సాక్షిలో కూడా అది అబద్ధమో కాదా అని మనం చూసిన వెంటనే తెలిసిపోద్ది అందుకే చూస్తే బాగుంటుంది తర్వాత ఈ రోగానికి మందేది రాష్ట్రవ్యాప్తంగా గాలిలో దీపంలో మారిన ప్రజారోగ్యం విజృంభించిన విషజ్వరాలు డెంగీ మలేరియా టైఫాయిడ్ విజయనగరంలో డయేరియా మృత్యుఘంటికలు వాంతులు విరోచనాలు జ్వరం ఒలు నొప్పులతో జనం సతమతం ప్రాణాలు కాపాడుకుందామని వెళితే సరిగా స్పందించిన వైద్య సిబ్బంది తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీకి నొప్పులు వస్తున్నాయన్నా పట్టించుకునే దుస్థితి కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మళ్ళీ పాత రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో మందుల కొరత ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు మంగళం విలేజ్ క్లినిక్లు నిర్వేర్యం వన్ జీరో ఫోర్ వ్యవస్థ ఉందో లేదో తెలియనివైన వైద్య వైద్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీకి తోట్లు ఇది ఇది ఈ విజయనగరం జిల్లా ఈ గ్ర ఈ గురలాలో అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి డయేరియా వలన అక్కడ చాలామంది వందలాది మంది పేషెంట్లు ఉన్నారు హాస్పిటల్లో లాగా ఇదిగో స్కూళ్ళు స్కూల్ బెంచీల మీద పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు అయితే ఈ వార్తను మనం యాక్సెప్ట్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వారాలు ఉన్నాయి ప్లస్ ఈ మలేరియా టైఫాయిడ్ లాంటివి కూడా ఉన్నాయి ప్లస్ అక్కడక్కడ డయేరియా ఇప్పుడు కాదు ఒక మూడు నెలల నుంచి వస్తూనే ఉన్నాయి మరి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందో నాకైతే తెలియదు బాగా నిర్లక్ష్యం కనిపిస్తుంది తర్వాత రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ మాజీ సీఎం జగన్ ధ్వజం విజయనగరం జిల్లాలో ప్రబలిన అతిసార ఘటనలకు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పదకొండు మంది చనిపోయిన వందల సంఖ్యలో ఉన్న చంద్రబాబు నిద్ర వేయడం లేదు బా బాధితులకు పాఠశాల బెంచీల మీద చికిత్స అందించడం దారుణం నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలం లెక్క ఇసుక స్కాముల్లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికి వదిలేశారు డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారో మరి ఆయన మాట్లాడారో ట్వీట్ పెట్టారో ప్రెస్ నోట్ చెప్పారో ఏంటో తెలియదు ఏదో ఒకటి మాట్లాడారు మొత్తానికి తర్వాత రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటండి తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మరో షాక్ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ నిలిపేత కరెంటు ఛార్జీల పెంపు వంటి చర్యలతో ఆర్థిక భారమోపని యాజమాన్యం ఇప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ ఫండ్ నుంచి మూడు వందల తొంభై కోట్లు ఉపసంహరించిందంట ఓమ్మో తర్వాత వాటర్ క్యాన్ సైకిళ్ళపై పన్ను జిఎస్టీ తగ్గించారు ఇక్కడ ఒక డౌటు తనను ప్రేమించాలని ఇంటర్ విద్యార్థినికి వేధింపులు అత్యాచారం చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు స్థితిలో బాధితురాలు వైఎస్సార్ జిల్లా గోపురం మండలంలో దారుణమని రాశారు ఇక్కడ ఇది జరిగింది అఘాయిత్యం జరిగిందే అని సాక్షిలో రాశారు జరిగిందా లేదా అని పోలీసులు ఇంకా కన్ఫామ్ చేయలేదు చరిత్ర తిరగరాస్తాం సిఆర్డిఏ కార్యాలయం పునః ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఓకే టార్గెట్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ల దాడి జరిగిందంట తర్వాత మూర్చకు శాశ్వత పరిష్కారం అల్ట్రాసౌండ్ ద్వారా మోర్చ కారణాలపై పరిశోధనలు అమెరికాలో సఫలీకృతం గుడ్ మంచిది జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయా కిషోర్ జాతీయ మహిళా విజయకిషోర్ రహట్కర్ కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ అర్చనా మంజుందర్ నియమితులయ్యారు ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మంచిదే రెండో పేజీకి కూడా వెళ్దాం సాక్షి పేదల ప్రయాణాలతో చలగాటమాడడం తగదు ఒకే ఊరిలో నాలుగు వందల యాభై మందికి కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా స్కూల్లో బల్లలపై పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు రోగులకు బెడ్లు వేయించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడి సీదిరి అప్పలరాజు విజయనగరం జిల్లా ఒకే ఊరిలో గుర్ల అనే ఊరిలో నాలుగు వందల యాభై మందికి అతిసారం ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కాకినాడ జిల్లాలో కూడా ఒక చోట అలాగే ఉంది ఒక రెండు ఊర్లలో అలాగే బాగా వ్యాపించింది పత్ పిఠాపురం నియోజకవర్గంలో ఒక రెండు ఊర్లు పత్తిపాడు నియోజకవర్గంలో ఒక రెండు మూడు ఊర్లలో అలాగే వచ్చింది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా చోట్ల ఈ డయేరియా కేసులు అయితే పెరిగాయి అంటే దానికి కారణం రకరకాల కారణాలు ఉంటాయిలే వాతావరణ మార్పులు సీజనల్ అవి ఇవి ఉంటాయి సో ఇవన్నీ సాక్షిల అంశాలు ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం సాక్షికి తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో రాజధానికి పునఃప్రతిష్ట అమరావతికి ఇక మంచి రోజులు మూడేళ్లలో తీర్చిదిద్దామని చెప్పి ఇక్కడ అమరావతికి సంబంధించిన వార్తలని బ్యానర్లో వేశారు తర్వాత నిధులు వస్తున్నాయి ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి రాజధానికి పదమూడు వంద పదమూడు వేల ఆరు వందల కోట్ల అప్పు డిసెంబర్లో పది శాతం అడ్వాన్స్గా ఇవ్వనున్న ఆర్థిక సంస్థలు జనవరి నెలాఖరు నాటికి మొదటి విడత రుణం విడుదల మరో పద్నాలుగు వందల కోట్లు భరించనున్న కేంద్ర ప్రభుత్వం సో ఆవరాలుగా పదిహేను వేల కోట్లు కూడా కేంద్రమే వాళ్ళకు అప్పు తిరిగి చెల్లిస్తుంది రెండు నెలల్లో మున్సిపల్ శాఖలన్నీ సిఆర్డీఏ కాంప్లెక్స్లోకి అక్కడ పనులన్నీ పూర్తి కాగానే తరలింపు మంత్రి నారాయణ విజ్ఞప్తిని విజ్ఞప్తిపై నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయనున్న కాంట్రాక్ట్ సంస్థ ఎందుకంటే ఆ శాఖ వాళ్ళదే కాబట్టి వాళ్ళే ముందు షిఫ్ట్ అయితే ఆ తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా షిఫ్ట్ అవుతారు అందుకే మున్సిపల్ శాఖ ఫస్ట్ రాజధానిలోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు తర్వాత తీతువు పెట్టల్లా లొల్లి అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవాడనని జగన్ చెప్పుకోవడంతో వైసీపీ నాయకుడు ఆశ్చర్యపోయారు నువ్వు అబద్ధం ఆడితే బాగుండు అని ఎవరైనా చెబితే లేదు ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధమే కానీ అబద్ధం మాత్రం చెప్పలేను అని చెప్పడమే పెద్ద అబద్ధం కాదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమకూర్చుకున్న ఆస్తులలో తన కుమార్తె షర్మిలకు కూడా సమాన వాటా ఉండాలని తన భార్య విజయలక్ష్మికి వాటా అవసరం లేదని ఆడిటర్లకు ఆయన సూచించడం వాస్తవమో కాదో జగన్ రెడ్డి స్పష్టం చేయాలి వాస్తవమే అయితే ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారో చెప్పాలి కదా ఆయనకే అంత మంచి బుద్ధి ఉంటే శర్మల ఎందుకు రివర్స్ అవుతారు శర్మల ఎందుకు ఓట్లు చీలుస్తారు శర్మల ఎందుకు జగన్ విమర్శిస్తారు చంద్రబాబుకు జగన్ పూనితే పరిస్థితి ఏమిటో మీకే తెలుస్తుంది అలా జరగడం లేదు కనుక స్వేచ్ఛగా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నారు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంయమనం కోల్పోవడం లేదు అనాగరికంగా ఆలోచించే వారే అయితే బూతులకు పేటెంట్ తీసుకున్న కొడాలి నాని వంటి వారికి పోలీస్ ట్రీట్మెంట్ చేయించడం ఎంతసేపు పోలీస్ ట్రీట్మెంట్ కొడాలనాని గారికి వినడానికే కొంచెం టీడీపీ కార్యకర్తలకు ఎంతో బాగున్నట్టుంది రఘురామకృష్ణరాజు గారి తరహాలోనే అని కానీ అది జరగదు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అటువంటివి జరగవు సాములవరికి సాయమా సీఎం ఆదేశించిన విడుదల కానీ ఉత్తర్వులు భూ కేటాయింపుల రద్దు ఫైల్ మళ్లీ పెండింగ్ దోబూచిలో ఆడుతున్న కీలక అధికారి ఫైలును నీరుగార్చే ప్రయత్నం అందుకు రెవెన్యూ శాఖ ససేమేరే దీంతో ఆదేశాలు ఇవ్వడంలో కావాలనే జాప్యం శారదా పీఠానికి కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలనేది జాప్యానికి మరో కారణం సో ఈనాడులోనేమో క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో ఫైల్ పెడతారు భూములు రద్దు చేసేస్తారు అని రాశారు ఆంధ్రజ్యోతిలో మాత్రం అది ఇంకా నీరు గారుస్తున్నారు శారదాపేటం కోర్టుకు వెళ్ళడానికి కావాలని లేట్ చేస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారని రాశారు కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది భూ కేటాయింపులు ఇవ్వాలన్నా భూ కేటాయింపులు రద్దు చేయాలన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది తర్వాత లంచం మాటే వినబడద్దు పాలనలో మార్పులే నా ఆకాంక్ష సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సమష్టిగా పనిచేద్దాం ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిన ముద్రగడ కుమార్తె క్రాంతి గుంటూరు జగ్గయ్యపేట నుంచి భారీగా వలసలు జగ్గయ్యపేట నుంచి ఒక పదకొండు మంది కౌన్సిలర్లు గుంటూరు నుంచి చాలామంది నాయకులు ఇలా ఓవరాల్గా చాలామంది నిన్న జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు సో జనసేన పార్టీ కాస్త గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం పెంచుకోవడంలో ఫోకస్ పెడుతుందన్నమాట తర్వాత బీమాపై జీఎస్టీ మినహాయింపు టర్మ్ పాలసీపై అందరికీ పూర్తిగా ఆరోగ్య బీమాపై సీనియర్ సిటిజన్లకు మిగతా వారికి ఐదు లక్షల లోపు కవరేజీ వరకు అంట తర్వాత వినా విమానాలకు బెదిరింపులు మాత్రం ఒక్కరోజే ముప్పైకి పైగా సర్వీసులకు అన్నీ ఒట్టివే వారంలో డెబ్బైకి పైగా విమానాలకు హెచ్చరికలు వస్తున్నాయంట తర్వాత రిషికొండ గుదిబండ ప్యాలెస్పై రాష్ట్ర ప్రభుత్వం తర్జిన భజ్జన గత ప్రభుత్వంలో ఐదు వందల కోట్లతో నిర్మాణం ఏం చేస్తారు చెప్పండి మనం చెప్పుకున్నాం ఒక పది రోజుల కింద వీడియో కూడా చేసుకున్నాం కరెంటు బిల్లు రోజుకి లక్షకు పైగా వస్తుంది ఓన్లీ కరెంట్ బిల్లు అలాగే అక్కడ అంత పెద్ద బిల్డింగులు అవన్నీ కూడా కాస్ట్లీవే అవి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అద్దాల్లాగా సుకుమారంగా చిన్న పిల్లల్ని సాకినట్టు సాకాలి దాన్ని ఆ బిల్డింగ్ని ఆ బాత్రూంలో కమ్మోటే పాతిక లక్షలు కదా దాన్ని ఎంత బాగా చూసుకోవాలి కదా సో దాన్ని మెయింటైన్ చేయడానికి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనుషులు కావాలి వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలి ఇట్లా దానికి ఎనభై ఐదు లక్షలు విద్యుత్ పెండింగ్ బిల్లు పెండింగ్ ఉందంట మరి దాన్ని ఏం చేస్తారో ఆ బిల్డింగ్ని ఏం చేయాలో ఏం చేస్తారో ఏమీ అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వానికి దొంగ పోలీస్ అవినీతి పోలీసులపై ఉన్నతాధికారులు వేటు రాష్ట్రంలో వరుసగా సంఘటనల వెలుగులోకి తూర్పుగోదావరిలో పేకాట సొమ్ము నొక్కేసిన సిఐఎస్ఐ ఎస్ఐ మరో ఇద్దరు సస్పెన్షన్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడి పేరు మార్పు పాకాల ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్పై వేటు బాధితుల ఫిర్యాదుతో విచారణ చర్యలు పోలీసులే దొంగలుగా మారారు మరి వాళ్ళకి డబ్బులు కావాలిగా డబ్బులు ఎవరికి ఇచ్చేది ఏదో చేస్తారు పత్తే సో ఇవ్వండి మూడు పత్రికల్లో వార్తా అంశాలు ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ